హాయ్ ఫ్రెండ్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్ వేకెన్సీస్ మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారానే రిక్రూట్ చేసుకుంటున్నారు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు మరియు ఎగ్జామ్ అనేది ఏమి లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారానే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు మీకు ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి చెప్తాను ఆ అప్లికేషన్ నేమ్ స్కిల్ బి ఈ అప్లికేషన్లో జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ జాబ్ అడ్వైజ్ వీడియోస్ మరియు టెక్నికల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మరియు మన లోకల్లో ఉండే జాబ్స్ కూడా ఇందులో పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్ ఈ యాప్ ప్లే స్టోర్ లో ఫ్రీగా అవైలబుల్లో లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ వెళ్తే ఉన్న జాబ్స్ రోల్స్ చూస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలో సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఈ జాబ్ కి సాలరీ ఇరవై ఐదు వేలు ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ట్వెల్వ్ మంత్స్ కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్స్ మీరు జాయిన్ అయినప్పటి నుంచి ట్వెల్వ్ మంత్స్ ఈ జాబ్ ఉంటుంది అని మెన్షన్ చేశారు ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మెన్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్ ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇది ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ పీజీడీ ఎంఏ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఈ క్వాలిఫై ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అలానే ఫీల్డ్ సర్ఫ్ ఫీల్డ్ సర్వే ఎక్స్పీరియన్స్ ఫర్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ మీకు ఫీల్డ్ సర్వేలో ఆరు నెలల అనుభవం ఉంటే మీకు ఈ జాబ్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ పోస్ట్లో చూస్తే యంగ్ ప్రొఫెషనల్స్ సంబంధించి మొత్తం ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి శాలరీ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే హెచ్ఆర్ఏ లాంటి ఎటువంటి మిగతా ఎలవెన్సెస్ ఏమీ ఉండవు ఇందులో ఫస్ట్ పోస్ట్కి సంబంధించి టెన్య టెన్ మంత్స్ మాత్రమే మీకు ఈ జాబ్ ఉంటుంది ఆ తర్వాత ఉండదు అని మెన్షన్ అలానే టూ టు ఫోర్ జాబ్స్ సంబంధించి వన్ ఇయర్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ అవసరం వాళ్ళకుంటే ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ వన్ ఇయర్ చేస్తామని చెప్పారు అంటే ఎక్స్టెన్షన్ చేస్తే టూ ఇయర్స్ మీకు ఈ జాబ్ ఉంటుంది ఎక్స్టెన్షన్ చేయకపోతే వన్ ఇయర్ మీకు ఈ జాబ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇరవై ఒక్క సంవత్సరం నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్స్ పర్సన్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్స్ ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ త్రీ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ జీరో ఈ అడ్రస్కి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అంటే ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఆరవ తేదీ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేస్తారు ఆ డేట్ను ఆ టైంకి మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్స్కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్స్ అయినా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది అలానే చాలా ఉంది డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్స్ ఈ రెండు డిసడ్వాంటేజెస్ ఫ్రెండ్స్ ఈ ఇది ఈ జాబ్ గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్